పశ్చిమ గోదావరి జిల్లా నెడదవోలులోని కోలపల్లి అంజిబాబు అనే వ్యక్తికి బ్లాక్ ఫంగస్ లక్షణాలు. 15 రోజుల క్రితం కరోనా నుండి కోలుకున్న అంజిబాబు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డిశ్చార్జ్ అయిన సమయానికే కన్నువాపు. గత వారం రోజులుగా పెరుగుతున్న కన్నువాపు. రాజమండ్రి వైజాగ్ ప్రముఖ ఆసుపత్రిలో ఫంగస్ లక్షణాలుగా నిర్ధారణ. కన్ను ముక్కు మెదడుకు వ్యాపిస్తుందన్న వైద్యులు, కన్ను వెంటనే తీసేయాల్సి ఉందన్న వైద్యులు, ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. కన్ను నొప్పిపోతుందని చాలా బాధపడ్డారండి. అప్పటికే డిశ్చార్జ్ చేసే 3 రోజుల ముందే చెప్పారండి. చెప్తే కన్ను నొప్పిపోతుందంటే ఒక 2 డ్రాపులు రాసిచ్చారండి. రాసిచ్చాయి వాడమ్మా, నొప్పి తగ్గి టాబ్లెట్ ఇస్తాను అది ఇయ్యమ్మా అని చెప్పేసి అని అన్నారండి. అది వేసినా కానీ తగ్గలేదండి. కంటి హాస్పిటల్లో చూపించుకోమని డిశ్చార్జ్ చేసేసారండి. వచ్చిన తర్వాత మాది నిడదవోలండి. మా గ్రామం నిడదవోలు వచ్చిన తర్వాత రాజేశ్వరి కళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్లిన తర్వాత రాజేశ్వరి కళ్ళ హాస్పిటల్లో సిటీ స్క్రాన్ బ్రెయిన్ స్క్రాన్ చేయించమన్నారండి. చేయించానండి. చేయించిన తర్వాత రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన కన్ను గట్టి అంతా సీల్ పట్టేసిందమ్మా. బ్రెయిన్ కి ముక్కు కూడా స్పెట్ అయ్యే అవకాశం ఉంది. మేము చేసే అవకాశం అయితే లేదని ఎండి గోపాలకృష్ణ గారికి రాసిచ్చారండి. అక్కడికి తీసుకెళ్ళానండి. అక్కడికి తీసుకెళ్తూ ఆయన కూడా టాబ్లెట్లే రాసిచ్చారండి. రాసిచ్చి అమ్మా 3 రోజులు వాడమ్మా, 3 రోజులు వాడితే నీకు తెలుస్తుంది లేదంటే కన్ను వాపు తాగిపోతే గనుక ఇక్కడ అఖిర హాస్పిటల్ ఉంటుంది అమ్మా, అక్కడ తీసుకెళ్తుంది కానీ కళ్ళ హాస్పిటల్ కానీ అన్నారండి. 3 రోజులు వాడినా ఫలితం లేదండి. అలాగని అఖిర హాస్పిటల్ ఆరోగ్యశ్రీ లేదేమోనని మా దగ్గర డబ్బులు లేవని డాక్టర్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ మీద చేస్తానంటే వైజాగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ కూడా సిటీ బ్రెయిన్ ఎంఆర్ఐ చేయించమని చెప్పారండి. చేయించమని చెప్తే 15,000 పెట్టి చేయించండి. 15,000 కూడా మా దగ్గర లేవండి. అలాగే మా చుట్టాలను అడిగా 15,000 కూడా వేయించి స్కానింగ్ తీయించానండి. తీయించిన తర్వాత రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అమ్మా ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కింద వస్తుందమ్మా, ఆయన బ్రెయిన్ కి ముక్కుకి నోరుకి వెళ్ళిపోయేలాగా ఉందమ్మా అని చెప్పేసి అని అన్నారండి. మరి మీరు ట్రీట్మెంట్ చేయండి అని అంటే మేమైతే చెయ్యమమ్మా, ఇక్కడ కన్ను ముక్కు నోరు సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుందమ్మా, అక్కడికి తీసుకెళ్ళిపోమ్మా అన్నారండి. తర్వాత వెళ్ళానండి. వెళ్ళానండి. వెళ్తేనండి అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చేయించుకోవాలమ్మా, లక్షలతో కూడిన సంబంధం అమ్మా అని చెప్పేసి అని అన్నారండి. సరే అని చెప్పేసి అక్కడి నుంచి మేమైతే చేయించుకోలేమండి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే కేజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్ రాసిచ్చారండి. వైజాగ్ డేంజర్ లో ఉన్నాడు, ఇలా స్ప్రెడ్ అయిపోతుంది ఆయనకి. మీరు డబ్బులతో కూడుకున్న సంబంధం అమ్మా, డబ్బులతో చేయించుకోవాలని చెప్పేసి 6 లక్షలతో చేయించుకోవాలి. 6 లక్షలు అవుద్దో 7 అవుద్దో 10 అవుద్దో చెప్పలేనమ్మా నేను. అంత డబ్బులతో చేయించుకోవాలమ్మా, కంటి ఆసుపత్రికి రాసిస్తానంటే కంటి ఆసుపత్రికి వెళ్ళానండి. అదే కోవిడ్ సెక్షన్ పెట్టేశారండి. అక్కడి నుంచి ఇంకో కంటి ఆసుపత్రికి వెళ్ళానండి. అదే కోవిడ్ సెక్షన్ పెట్టేశారండి. ఎక్కడ చూడను మొత్తం వైజాగ్ అంతా తిరిగేసానండి. తర్వాత మళ్ళీ కాకినాడ వచ్చానండి. కాకినాడలో కూడా అదే కోవిడ్ సెక్షన్ పెట్టేశానని అన్నారండి. ఎక్కడ తీసుకెళ్ళినా చూడలేదండి. తర్వాత వచ్చిన తర్వాత రాజమండ్రి వచ్చానండి. రాజమండ్రిలో చూపిస్తే సాయి హాస్పిటల్ అని అక్కడ అఖిర హాస్పిటల్ లో చూపించానండి. రాజమండ్రి సాయి హాస్పిటల్ లో చూపిస్తే ఎల్వి ప్రసాద్ రావు గారు విజయవాడ దగ్గరికి వెళ్ళమన్నారండి. రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ లో కూడా కోవిడ్ సెక్షన్ చూస్తున్నాం, ఈ సెక్షన్ మేము చూడలేదని అని అన్నారండి. అక్కడ కూడా చూపించిన తర్వాత సాయి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీరు ఎల్వి ప్రసాద్ రావు గారి హాస్పిటల్కి వెళ్ళిపోండి, విజయవాడ అక్కడ చేస్తారమ్మా, అక్కడ ఇంజెక్షన్లు ఉన్నాయమ్మా అని అని అన్నారండి. అని అంటే అప్పుడు విజయవాడ వెళ్ళామండి. విజయవాడ వెళ్ళిన తర్వాత అక్కడ ఎల్వి ప్రసాద్ రావు గారి రిపోర్ట్స్ రాసి ఇచ్చారండి. వాళ్ళు కూడా మొత్తం ఈ రిపోర్ట్స్ అన్ని చూసారండి. చూసే అమ్మా మీకు కానూరు కళ్ళ హాస్పిటల్కి రాతుందని అక్కడికి రాసి ఇచ్చారండి. అక్కడికి వెళ్ళామండి. మేమేం వచ్చి ఆపరేషన్ చేస్తామమ్మా. అక్కడికి మొత్తం 4 కలిపి చేయవలసి ఉంటుందమ్మా. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ అమ్మా. అప్పుడు కోవిడ్ తగ్గిన తర్వాత వస్తుందమ్మా, రేరుగా అప్పుడు వస్తుందమ్మా, ఇంజెక్షన్లు కూడా దొరుకుతలేదని చెప్పేసి అన్నారండి. అక్కడికి వచ్చామండి. అక్కడ కూడా మేము ఆపరేషన్ చేస్తాం కానీ మా వాళ్ళు అయితే చేస్తాం కానీ అవుతే అవుతుంది లేకపోతే లేదని చెప్పేసి అని అన్నారండి. అన్న తర్వాత అంత అమౌంట్ అయితే పెట్టుకొని వెళ్ళండి మేము అన్నామండి. అన్న తర్వాత సాగర్ హాస్పిటల్కి వెళ్ళామండి. సాగర్ హాస్పిటల్లో కూడా చూసి మొత్తం ఇను ముక్కులోంచి మొత్తం తీసి టెస్ట్ చేయించారండి. ఆ టెస్ట్ కూడా చేసామండి. అది 2 రోజులు వస్తుంది అన్నారండి. ఎన్ని లక్షలు అవుతుంది అనేది మాత్రం చెప్పట్లేదండి. మాకు ఏం చేయాలి అర్థం అవుతుంది. మా ఆయన డ్రైవర్ కింద పని చేస్తాడండి. డ్రైవర్ కింద కారుకి